హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వంటిల్లు. ఈరోజు మనం తీసుకోబోయే రెసిపీ టమాటా లెమన్ రైస్. ఈజీ పద్ధతిలో మనం చేసుకుందాం. చిన్నపిల్లలకి మరియు హస్బెండ్స్ కి టిఫిన్ పెట్టడానికి చాలా బాగుంటుంది. ఇది కేవలం 5 నిమిషాల్లోనే తయారవుతుంది. దీనిని కర్రీ లేకుండా ఉంటుంది మనకు. కర్రీ చేయాల్సిన పని లేకుండానే ఇది ఒక్కటి చేస్తే సరిపోతుంది. అలాగే మనం మేకింగ్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. టమాటా లెమన్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, ఆనియన్స్, ఎండుమిర్చి, అలాగే నేను పోపు దినుసులు తీసుకున్నాను, కొత్తిమీర తీసుకున్నాను, టమాటాలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, అన్నం ఇలా చేసి పెట్టుకున్నాను, అదేవిధంగా 2 నిమ్మకాయలను తీసుకున్నాను. పాన్ వేనేది కదా, ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందులో ఒక్కొక్కటిగా మనం పోపు మసాలా మరియు సామాన్ని వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, ఇందులో పచ్చిమిర్చిని వేసుకుందాం. ఈ పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం ఇప్పుడు ఆనియన్స్ ని వేసుకుందాం. ఇప్పుడు మనం జీలకర్రను మరియు అలాగే మునపగుండ్లను యాడ్ చేసుకుందాం. ఇవి మనకు పంట కింద పడినప్పుడు చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మునపగుండ్లతో. ఇప్పుడు వీటిని ఒకసారి మనం కలుపుకుందాం. అలాగే ఇప్పుడు మనం ఎండుమిర్చిని యాడ్ చేసుకుందాం. ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఇందులో మనం మెయిన్ ఇంగ్రీడియంట్ మన టమాటాను యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం వేసుకున్న వాటిని అన్నిటిని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో మనం టమాటాలని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో టమాటాలని యాడ్ చేసుకుందాం. టమాటాలో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, అవి వాటర్ కంటెంట్ పోయేంత వరకు మనం వేయించుకోవాలి. ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఉప్పుని యాడ్ చేసుకుందాం. ఉప్పు ఇప్పుడు వేసినట్లయితే కొంచెం తొందరగా మనకు మగ్గడానికి వీలుంటుంది. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు అడగంట కూడా మళ్ళొకసారి మనం కలుపుకుందాం. అలాగే ఇప్పుడు మనం కరివేపాకుని యాడ్ చేసుకుందాం. కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఆల్మోస్ట్ మనకు టమాటాలు అనేవి దగ్గర పడింది. ఇవి టమాటాలు దగ్గర పడిన తర్వాత మనం ఇందులో రైస్ వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు మనం పసుపుని యాడ్ చేసుకుందాం. తగినంత పసుపుని వేసుకోండి. పసుపు వాసన వేయంత వరకు కూడా వేయించుకోవాలి. ఇప్పుడు మనం రైస్ని యాడ్ చేసుకున్నాం. కొద్ది కొద్దిగా మనం వండుకున్న అన్నాన్ని ఇలా పుల్లలు పుల్లలుగా తీసి పెట్టుకొని మనం కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ పోవాలి. కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఇలా కలుపుకుంటూ పోయినట్లయితేనే మనకు పర్ఫెక్ట్గా పోపు సామాన్ అనేది రైస్కి పడుతుంది. అలాగే ఇలా ఇంకా కొంచెం కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుందాం. పూర్తిగా మనకు కొద్దిసేపు వేసించైనా దీన్ని నెమ్మదిగా కలుపుకోవాలి. అలాగైతేనే మనకు మొత్తంగా మన వేసిన టమాటాలు దీనికి అంటుకుంటాయి. చూడండి, కలర్ మారుతుంది కదా. చూడండి ఫ్రెండ్స్, పూర్తిగా కలిసిపోయింది కదా. ఇప్పుడు మళ్ళొకసారి కలుపుకున్న తర్వాత ఇందులో లెమన్ని మనం లెమన్ రసం వేసుకుందాం. నిమ్మ చెక్కని తీసుకొని ఇప్పుడు ఒక పిండుకుందాం. నిమ్మరసంతో చాలా పుల్ల పుల్లగా మనకు ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. వీలైతే మీరు ఒక నిమ్మకాయ పూర్తిగా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక హాఫ్ తీసుకున్నాను అంతే, ఒక చెక్క. ఇప్పుడు ఒకసారి వీటిని మనం పూర్తిగా కలుపుకుందాం. ఇది మనకు చిన్నపిల్లలకు కూర లేనప్పుడు కూడా టిఫిన్లో పెట్టడానికి మరియు హస్బెండ్కి కూడా ఆఫీస్ వెళ్లే వాళ్ళకి పెట్టడానికి చాలా బాగుంటుంది రెసిపీ. ఒకసారి మీరు ట్రై చేయండి. అలాగే మొదటిసారిగా మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో? ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు దీన్ని. మనం మిగిలిన అన్నంతో కూడా ఇలా చేసుకోవచ్చు టమాటా లెమన్ రైస్ కదా. దీన్ని మనం డిష్ అవుట్ చేసుకుందాం. చూడండి ఎంత బాగుందో, చూడండి ఎంత బాగుందో. మనం తినడానికి రెడీ అయింది కదా. ఇప్పుడు మనం వేసుకొని తినడమే. ఇలాగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. కేవలం 5 నిమిషాల్లోనే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.